ముందుగా మనం వీడియోస్ చూసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న మాట చెప్తానండి. ఇంతవరకు ఎవ్వరు చూపించినంత రీతిగా అందంగా మన వీడియో జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చూపించడం జరుగుతుంది. అందుకనే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సమయం ఎక్కువసేపు పడుతుందని మాత్రం అనుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ డే బ్యూటిఫుల్ ప్లేసెస్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది అతి పురాతన దేవాలయాల్లో ఒకటైన జమలాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి. ఈ ఆలయము ఎక్కడ ఉంది అనే దాని గురించి, దాంతోపాటుగా ఆలయ చరిత్ర, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ముందుగా మనం ఎక్కడ దిగి ఎటు నుంచి రావాలనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఆలయంలో మొక్కులు ఎలా తీర్చుకుంటారనే విషయంతో పాటు ఇంకా మరెన్నో విషయాలు కూడా ఇప్పుడే తెలుసుకుందాము. ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో వచ్చేసి దేవాలయాలు, వాటి చరిత్ర, అక్కడ ఏమేమి ఉంటాయి, చూడదగ్గ ప్రదేశాలు అనే దాని గురించి కూడా పూర్తిగా వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా ఈ ఆలయము ఎక్కడ దిగి ఎక్కడికి వెళ్ళాలనే దాని గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసి విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అయితే ఎర్రుపాలెము, ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం కదండి, ఇది వచ్చేసి ఎర్రుపాలెము. ఇక్కడ దిగితే పక్కకు వెళ్తే ఆటోలు ఉంటాయి. అక్కడ నుంచి 6 కిలోమీటర్ దూరంలో జమలాపురం అనే ఊరు ఉంటుంది. అక్కడ జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వస్తుంది. అదే ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళకైతే 164 కిలోమీటర్లో వస్తుంది. మనము పూర్తిగా చూద్దామండి ఒకసారి. ఇది మొత్తం వచ్చేసి ఎరుపాలెము. ఈ ఎరుపాలెంలోనే విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ట్రైన్లో ఇక్కడ దిగితే ఇక్కడ నుంచే పక్కకి జమలాపురంకి ఆటో ఉంటుంది. ఒకసారి ముందు ఇక్కడ మొత్తం చూస్తారనే ఉద్దేశంతోనే ఎరుపాలెం ఎలాగో వీడియో తీస్తున్నాం కదా అని ఎరుపాలెంలో రైల్వే స్టేషన్ కూడా ఒకసారి తీయటం జరిగిందండి. ఒకసారి చూడండి, పూర్తి వీడియో మీకే అర్థమవుతుంది. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ఎరుపాలెంలో ట్రైన్ దిగితే ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలనేది కొత్తగా వచ్చే వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా పూర్తి వివరంగా అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ఈ ట్రైన్ దగ్గర నుంచి పూర్తిగా వీడియో తీయటం జరుగుతుంది. ఒక్కసారి అది ఒక్కసారి గమనించండి ప్రతి ఒక్కరు. అందుకనే కొత్తగా చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతోనే నిదానంగా వివరంగా అర్థమయ్యేటట్టు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మనం దేవాలయాల చరిత్ర గురించి, దేవాలయాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఒకవేళ మన వీడియోస్ చూసి ఎవరైనా రావాలనుకునే వాళ్ళకు కూడా పూర్తి వివరంగా అర్థమవుతుందనే ఉద్దేశంతోనే వివరంగా చూపించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనే ఉద్దేశం తెలియని వాళ్ళకు కూడా మనం వీడియోస్ చూస్తే ప్రతిదీ అర్థమవుతుందనే ఉద్దేశంతోనే వివరంగా చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్, ఎరుపాలెంలో ఉన్న రైల్వే స్టేషన్ అన్నమాట. ఒకసారి చూడండి, ఈ రైల్వే స్టేషన్ ఎందుకు తీసానంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతోనే రైల్వే స్టేషన్ కూడా ఒకసారి వీడియో తీయటం జరిగిందండి. ఒకసారి చూడండి పూర్తి వివరంగా. ఇది ఎరుపాలెంలో ఉన్న రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి పక్కకు అటువైపు ఆటోకి వెళ్ళాలన్నమాట. ఒకసారి చూడండి, పూర్తి వీడియో మీకే అర్థమవుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఎందుకు తీసానంటే చాలామందికి జమలాపురము ఎక్కడ దిగి ఎక్కడి నుంచి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనేది చాలామందికి తెలియట్లేదండి. ఆ ఉద్దేశంతోనే తీయటం జరుగుతుంది. అందుకని మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో ఎక్కువ సమయం ఉంటుందని మాత్రం అనుకోకండి. ప్రతిదీ మన ఛానల్లో వచ్చేసి వివరంగా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఎరుపాలెంలో ఇది వచ్చేసి ఆటో ఎక్కే ప్రదేశం అండి. చుట్టూరు ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఆటో ఎక్కి జమలాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. పదండి, ఇప్పుడు మనం వచ్చేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీహరివాస గోవింద అనుకుంటూ మన ప్రయాణాన్ని సాగిద్దాము. ఎంత దూరమో ఉండదండి, ఇక్కడ వచ్చేసి 1.25 గంటలో వెళ్ళిపోతాము. ఇక్కడ జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎక్కువ సమయం అయితే ఎరుపాలెం నుంచి పట్టదండి. మనము వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరగా ఉన్నామండి.
ఇది మొత్తం వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణమేనండి. ఒకసారి చూడండి, చుట్టూరు ముందు ఆలయం చుట్టూరు ముందు వైపు ఎలా ఉంటుందనేది ఒకసారి చూస్తారనే ఉద్దేశంతోనే బయట భాగం కూడా చూపించడం జరుగుతుంది. ఇది మనం దిగే ప్రదేశం అండి. ఒకసారి చూడండి, మీరు బస్సులు కూడా ఉంటాయి విజయవాడ నుంచి, ఖమ్మం నుంచి, మైలవరం నుంచి, అసలు జమలపురానికి బస్సులు అయితే ఉంటాయండి. ఒకసారి చూడండి, అవన్నీ దిగే ప్రదేశం కూడా ఇదే. ఇక్కడ నుంచి మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాము. ఒకసారి చూడండి, చుట్టూరు బండ్లు వేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బండ్లు పెట్టుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మీరు పూర్తి వివరంగా అర్థమైద్దనే ఉద్దేశంతోనే రావాలనుకొని రాలేని వాళ్ళకి, వచ్చి ఎలా రావాలనే వాళ్ళకి, వచ్చి ఏమేమి చూడాలనే వాళ్ళకి కూడా వివరంగా అర్థమైద్దనే ఉద్దేశంతోనే పూర్తి వివరంగా నిదానంగా తీయటం జరుగుతుందండి. మీకోసమే ఇదొక్కసారి అందరూ ఆలోచించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ముందుకు వెళ్దామండి. ఇప్పుడు ఆ స్వామివారిని దర్శనం చేసుకునే ముందు ఈ శ్రీ వెంకటేశ్వర గోవింద హరివాస గోవింద భక్తవత్సల గోవింద భాగవత నందన గోవింద అనుకుంటూ ఆ స్వామివారిని నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మనము అసలు ఇక్కడ ఆలయానికి ఏంటి ఇంత విశిష్టత అనేది గురించి తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటైంది జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయము ఖమ్మం జిల్లాలో వెలిసింది కాబట్టి ఖమ్మంలో దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఈ దేవాలయాన్ని విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఇలాగ చూస్తే సుమారు ఈ ఆలయం వచ్చేసి 500 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అర్థము. అంతకు పూర్వమే ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారని ప్రతిది. అందుకని ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అని భక్తులు తమ మొర వింటాడని ఇక్కడికి వచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఆలయ చరిత్ర తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆలయ చరిత్ర, ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుందనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న స్థల పురాణ చరిత్ర చెప్పుకుంటే, పురాణాల్లో చెప్పినట్టు ఇక్కడ జాంబాలి మహర్షి తపస్సు చేశారని చెప్తూ ఉంటారు. పరమేశ్వరుడు పాండవ మాధ్యముడైన అర్జునుడికి పాశుపతాసం అప్పగించిన స్థలం ఇదేనని భక్తులు నమ్ముతారు. ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఈ సూచిగిరికి తూర్పున ఉన్న ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుడు అర్జునుడి శక్తి సామర్థ్యాలు పరీక్షించాలని ముఖాసురుడిని వరాహ రూపంలో పంపించడం, ముఖాసురుడి మీద అర్జునుడు శివుడు వేసిన బాణాలు ముఖాసురుడి మీద ఒక్కసారిగా తగలటంతో వారి ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదంతో అప్పుడు శివుడు అర్జునుడిని మెచ్చుకొని పాశుపతాస్త్రం అనుగ్రహిస్తాడు. బాణాలు తగిలి ముఖాసురుడు అదృశ్యమైన చోటే శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన గుహ అని కూడా అంటారు. పార్వతీ పరమేశ్వరుడు ఉన్న ప్రదేశం కైలాస గుహ అనే పేరు. జాంబాలి మహర్షి తపోశక్తితో ప్రసిద్ధమైన పుష్కరిణిలో స్నానం చేసిన అనేక మంది శాప ముక్తులయ్యారనేది కథనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కాల ప్రభావం వల్ల ఈ తీర్థం అంతరించిపోయిందని చెప్పుకుంటారు. ఈ పరిసరాల్లోనే గోవుల కాపరిగా శ్రీనివాసుడు సంతరించాడనే మాట కూడా చెప్తూ ఉంటారు. జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అందుకే పూర్వం ఇక్కడ శ్రీనివాసుని వెంకటేశ్వరుడు అనే పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉండేదని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. దేశంలోని 108 దివ్య తిరుపతుల్లో ఒకటైనది జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రము తెలంగాణ రాష్ట్రంలో చిన్న తిరుపతిగా పేరుగాంచింది. జాంబాలి మహర్షి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి దిగి వచ్చి
సతీశ్ అమేతంగా ఇక్కడ వెలిసారని మరొక కథ కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. వెంకటేశ్వర స్వామిని మించిన దైవం కలియుగంలోనే మరొకటి దైవం లేదని చెప్తూ ఉంటారు. అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తిరుపతి పుణ్యక్షేత్రం అలాంటి తిరుపతిని పోలిన ఆలయంలో 108 ఉన్నాయని, వాటిలో ఒకటైన జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయము ఒకటనేది చెప్తూ ఉంటారు. ఈ ఆలయ చరిత్ర ద్వారా ప్రసిద్ధి చెందిన మరొక కథనం ఏమిటంటే, జాంబాలి మహర్షి తీర్థయాత్రలు చేస్తూ జమలాపురం చేరుకున్నారు. ప్రకృతి అందాలతో ఎంతో రమణీయంగా ఉన్న ఈ ప్రాంతము జాంబాలి మహర్షికి బాగా నచ్చింది. ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు వేదం నేర్పించడానికి గురుకులాన్ని స్థాపించారు. ఇక్కడ ఉన్న సూచిగిరి కొండపై మహర్షి ప్రతిరోజు తపస్సు చేస్తూ ఉండేవారు. భక్తికి మెచ్చిన మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో స్వయంభూగా వెలిశారు. తనను నమ్ముకున్న వారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తానని మాట ఇచ్చారని చెప్తుంటారు. కొంతకాలం తర్వాత నెల్లూరు ప్రాంతానికి చెందిన విష్ణు భక్తుడు ఉప్పుల వెంకట నారాయణ శర్మ కాశీక్షేత్రానికి బయలుదేరి మార్గ మధ్యంలో జమలాపురం చేరుకున్నారు. ఇక్కడికి రాగానే ఆయనకు ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగిందట. ఇది ఒక మహాపుణ్యక్షేత్రం అని అనిపించిందట. తనకు రోజు కలలో కనిపిస్తున్న కొండలు మహావృక్షాలు ఇవే ఇదేనని అర్థమైంది. ఇక్కడ తనకి ఎంతో అనుబంధం ఉందని అనిపించి ఇక్కడే కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించుకున్నాడు. శ్రీనివాసుడు భక్తవత్సలుడు తనను కొలిచిన జాంబాలి మహర్షి కొలిచిన ప్రదేశము అంటే స్వామివారికి ఎంతో ఇష్టము. ద్వాపరలో గోపాలుడిగా జన్మనిచ్చిన పరమాత్ముడు అప్పుడు పశువుల కాపరిగా ఉన్న మక్కువ ఇంకా తీరక సూచిగిరికి బాలుడిగా పశువుల కాపరిగా ఆ స్వామి రావటం మొదలుపెట్టారు. అక్కడే ఆటలాడుకోవటం పాటలు పాడటం చేసేవారట. ఆ స్వామి ఆ నీలవర్ణము ఆ తేజస్సు అందరినీ ఆకట్టుకునేదట. ఆ విషయము వెళ్ళి యజ్ఞనారాయణ శర్మ వరకు తెలిసింది. ఆ బాలుణ్ణి వెంటనే చూడాలని బయలుదేరి వెళ్ళాడు. అక్కడ జాంబాలి మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం శిలాశాసనం కనపడినాయట. దీంతో అక్కడే స్థిరపడిపోయి అర్చకత్వ బాధ్యతను స్వీకరించి ప్రతిరోజు కొండపైకి వెళ్ళి పూజలు చేసేవారు. ఆయన ద్వారా క్షేత్ర మహత్యం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు స్వామివారిని దర్శించుకోవటం ప్రారంభించారు. యజ్ఞనారాయణ శర్మ అనంతరం వారసులు 6వ తరానికి చెందిన ఉప్పల అక్కుపట్ల శర్మ స్వామివారిని అర్చించేవారు. ఒకనాడు వాక్రత్యం వలన కొండపైకి ఎక్కి దిగుతూ ఉంటే రాయి తగిలి కింద పడి దెబ్బలు తగిలాయి. పూజా జలము నైవేద్యం కింద పడిపోయాయి. ఎంతో బాధపడిన ఆయన ఆకలి వేస్తే, నీవే కిందకి దిగిరా స్వామి, నేను కొండపైకి రాలేనని చెప్పగా, నేను వస్తున్నాను, తిరిగి చూడకుండా ముందుకి పద అన్నారట. అయితే పెద్ద వెలుగుతో కూడిన గంభీరమైన శబ్దం వారికి వినపడగానే అక్కుపట్ల వెనక్కి తిరిగి చూడగానే స్వామివారు వెనుతిరిగి సూచిగిరి కొండపైకి ఒక అడుగు వెనక్కి వేశారట. ఆ పాద ముద్రనే మనము ఇప్పటికీ పుట్ట మీద చూడవచ్చు. అక్కడే స్వయంభూగా స్థాల గ్రామంగా వెలిశాడట. ఆలయాన్ని సంబంధించిన ఇతర విషయాలను పరిశీలించి కాకతీయ ప్రతాప రుద్రుడైన విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు జమలాపురంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించటానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దర్శించారనేది కూడా ఇక్కడ చారిత్రక ఆధారాలు చెప్తున్నారు. తర్వాత తాడేపల్లి రాజు జయోద్ధరణ ప్రారంభించారు. 1965 సంవత్సరంలో ఈ ఆలయము దేవాదాయ శాఖ ఆధీనంలోనికి వెళ్ళింది. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి స్వయంభూమూర్తితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని సూచించారు.
అలాగా 1976 మార్చి 26న చైత్ర శుద్ధ సప్తమి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రం ఇచ్చిన ప్రదేశం కూడా ఇదేనని భక్తుల నమ్మకం కావటం. శివుడి ఆలయం కూడా ఈ ప్రాంగణంలోనే ఉంది. ఈ ప్రాంతంలో అలివేలు మంగమ్మ దేవి, పద్మావతి దేవి, శివుడు, వినాయకుడు, అయ్యప్ప, ఆంజనేయుడు ఇలా అందరూ స్వామివార్లకి ఉపమందిరాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయానికి 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ముందు ప్రవేశ ద్వారానికి 108 మెట్లు, వెనక ప్రవేశ ద్వారానికి 11 మెట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపి ఉత్సవాలను నిర్వహిస్తారు. భక్తుల దర్శనార్థం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరవబడి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర. మీకు పూర్తి వివరంగా చెప్పడం జరిగింది, అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము పూర్తిగా చూద్దాము. ఇంతవరకు ఎవరు చూపించిన విధంగా పూర్తి వీడియో మన ఛానల్లోనే ఫస్ట్ టైం వస్తుంది, అందుకని పూర్తిగా చూడండి. ఇక్కడ మనకి సహకరించిన అధికారులకు కూడా ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లోపలికి అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళే పైకి మాత్రం అసలు ఫోన్ అనేది ఎలవ్ లేదండి. లోపలికి ఫోన్ అనుమతి లేదు కాబట్టి మనము మన ఛానల్లో పెట్టాలి అని చెప్పగానే ఇక్కడ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. అందుకని ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారిని పూర్తిగా మీకు వీడియో చూపించడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం పదండి. ఈ ప్రదేశం వచ్చేసి ముందుగా మనము ఏదైనా కార్లు కానీ, బండ్లు కానీ, ఆటోలు కానీ, ఏదైనా సరే, బస్సు కానీ, ఏదైనా సరే మనం వాహనం ఎక్కి దిగే ప్రదేశం అన్నమాట. చుట్టూరు ఒకసారి చూడండి. మనం ఎక్కి ఎక్కడ నుంచి వచ్చినా సరే ఇక్కడే దిగి మనము స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఒక్కసారి మీకు పూర్తి వివరంగా అర్థమైద్దని ప్రతీది కూడా మనం వివరంగా చూపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, పూర్తిగా మనం దిగే ప్రదేశం ఇదేనన్నమాట. సార్ చూడండి, మన ఛానల్లో వచ్చేసి ప్రతిదీ కూడా వివరంగా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ చూసి రావాలనుకునే వాళ్ళకు కూడా వివరంగా అర్థమవుతానే ఉద్దేశంతోనే మీ అందరికీ నిదానంగా చూపించడం జరుగుతుంది. ఈ ప్రదేశంలో వచ్చేసి ఎవరైనా నిద్ర చేసిన వాళ్ళు కానీ, లేదంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ స్నానాలు చేసే ప్రదేశం. ఇక్కడ పక్కనే బావి ఉంటుందండి. ఆ బావి దగ్గర స్నానం చేసి లేదంటే వెంటనే పూజ చేసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు, కాలు కడుక్కొని వచ్చే వాళ్ళకు కూడా పక్కనే బావి ఉంటుందండి. అక్కడ స్నానాలు చేస్తున్నారని వీడియో పూర్తిగా చూపించట్లేదండి. ఒక్కసారి ఇక్కడ వచ్చేసి ఎవరైనా కొత్త వాహనం కొనుక్కున్న వాళ్ళు, ఏ ట్రాక్టర్లు కానీ, బైకులు కానీ, ఏదైనా సరే కొత్త వాహనం కొనుక్కున్న వాళ్ళు ఇలా పూజ చేపించుకుంటారండి. ఒకసారి చూడండి, మీకు అర్థమైద్దని వీడియో కూడా తీయటం జరిగింది. ఇది వచ్చేసి స్వామివారి, ఒకసారి చూడండి ముందు వైపు ఎలా ఉందనేది. మీ మొక్కులు ఎవరైనా పసుపు బొట్లు పెట్టుకొని మెట్టు మెట్టికి హార్తిచ్చుకోవాలి అని దండం పెట్టుకుంటారు కదండి, మెట్ల పూజ చేపించుకొని. మెట్ల పూజ ఏదైనా కోరిక ఉండి వాళ్ళు కోరిక ఏదైనా నెరవేరిన ఆ స్వామివారికి మెట్ల పూజ చేసుకుంటామని దండం పెట్టుకుంటారు కదా, ఇదేనండి మెట్ల పూజ చేసుకునే మార్గము. మనము స్వామివారి దర్శనం చేసుకునే మార్గం కూడా ఇది. మీకు అందరికీ అర్థమైద్దని పూర్తి వివరంగా చూపించడం జరుగుతుంది. మన ఛానల్లో పూర్తి వివరంగా అందరికి అర్థమయ్యే విధంగానే చూపించడం జరుగుతుంది. అది వచ్చేసి గోశాల అండి. ఒకసారి చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అక్కడ గోశాల ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి చెకింగ్ చేస్తారన్నమాట. ప్రతిదీ కూడా ఏమన్నా ఫోన్లు తీసుకెళ్తున్నారా అనేది అదిగో చూడండి. ఒకసారి ప్రతిదీ కూడా మీరు ఏమైనా ఫోన్లు తీసుకెళ్తున్నారా,
కానీ ఫోన్లో అయితే పైకి పర్మిషన్ లేదండి. మనకి అధికారులు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. మన ఛానల్లో పెట్టుకుంటాము అంటే సరే అని వీడియో తీసుకోమన్నారండి. ముందుగా వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి దర్శనానికి ముందుకు వెళ్దామండి. ఒకసారి పదండి, మొత్తము మీకు వివరంగా చూపించడం జరుగుతుంది. స్వామివారి చరిత్ర చెప్పుకున్నాం కదా, చరిత్రలో ఏమేమి ఉన్నాయనే అంశాలు కూడా ఇందులో మనకి వివరంగా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తారన్నమాట. ఒకసారి చూడండి, ఎంతో బాగుంటుంది గుడి కూడా. ఆలయము ఒకసారి చూడండి, స్వామివారి ఆలయము. వినాయక స్వామి మనకి దర్శనమిస్తారన్నమాట. ముందుగా ఒకసారి చూడండి, వినాయక స్వామి ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తారు. ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం వచ్చేసి వినాయక స్వామి ఆలయం అన్నమాట. ఒకసారి చూడండి, స్వామివారి ఆలయం కూడా ఎంతో బాగుంది. ఒక్కసారి ఇంకిప్పుడు ముందుకు వెళ్దాము, వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇంకా పైకి వెళ్దాము. ఒకసారి పదండి, స్వామివారికి ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అనుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనుకుంటూ ఆ స్వామివారి మెట్లు ఎక్కుతూ పైకి వెళ్దాము. ఒకసారి చూడండి, ఈ మెట్లు ఎక్కే కొద్ది కూడా ఎంతో బాగుంటాయండి. ఎక్కలేము అనేది కూడా అనిపించదు. ఎన్ని మెట్లు ఎక్కామని కూడా పైకి ఎక్కితే కానీ తెలియదు. అంతా ఆ స్వామి నడిపించుకుంటాడనమాట. ఒకసారి చూడండి, మీకు పూర్తి వివరంగా అర్థమైద్దని ప్రతి చోట కూడా వివరంగా చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, పైకి ఎక్కే కొద్దీ కింద ఎలా ఉంటుందనేది ఒకసారి చూడండి. అక్కడ మైక్లో చెప్తూ ఉన్నారు కదండి, ఫోన్లు ఎవరు తీసుకెళ్ళకూడదని. ఒకసారి వినండి, ఒకసారి పూర్తి వివరంగా మీకు అర్థమైద్దనే వివరంగా చూపించడం జరుగుతుంది. చూడండి, స్వామివారి ఆలయము గోపురం ఎలా ఉందో, ఎంతో మధురంగా ఉంది ఈ ఆలయం కూడా. ఒక్కసారి చూడండి, మనం ఒక్కసారి చూస్తూ ఆ స్వామివారిని ఒకసారి చూడండి. పైకి ఎన్ని మెట్లు ఎక్కొచ్చాము మీకు చెప్పాను కదండి, ఎన్ని మెట్లు ఎక్కామనేది కూడా మనకు తెలియదు. ఒకసారి చుట్టూ వాతావరణం కూడా ఎంత బాగుందో ఒకసారి చూడండి. మేము వచ్చింది శనివారం రోజండి, అందుకనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అందుకనే మీకు ఇంకా బాగా వివరంగా అర్థమైద్దని ఒకసారి వివరంగా చూపించడం జరుగుతుంది. ఇది స్వామివారు, ఒకసారి చూడండి ఎంత బాగున్నారు. లోపలికి రాగానే మనకి స్వామివారి విగ్రహాలు ఎంత బాగా కనపడతాయి ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఏదైనా మన సహాయ కేంద్రం అండి, ఏదైనా తెలియనప్పుడు వాళ్ళని వచ్చి అడగవచ్చు అన్నమాట. ఒక్కసారి స్వామివారికి ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేస్తూ మొత్తం వివరంగా చూద్దాము పదండి. ఒకసారి, ఈరోజు శనివారం కాబట్టి బాగా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందండి, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఒకసారి చూడండి, అయినా సరే మీకు కోసమని పూర్తి వివరంగా చూపించడం జరుగుతుంది. రావాలనుకుని రాలేని వాళ్ళ వారికి, వచ్చి కూడా స్వామివారి పూర్తిగా చూడలేని వాళ్ళకి సమయం లేక అలాంటి వాళ్ళకు కూడా మనము మన వీడియో ద్వారా పూర్తి వివరంగా చూస్తారనే ఉద్దేశంతో పూర్తి వివరంగా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి స్వామివారి చుట్టూరు ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చుట్టూరు చూస్తూ పైన కూడా ఎలా ఉందనేది పూర్తి వివరంగా చూద్దాము. ఒకసారి చూడండి, ఈ స్వామివారు ఎంతో మహిమ గల స్వామి అన్నమాట. ఎవరి ఇంట్లోనైనా ఆర్థిక సమస్యలు కానీ ఇతర సమస్యలతో కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, లేదంటే ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఆ స్వామివారికి దండం పెట్టుకొని ఆ స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలు తప్పక నెరవేరుతాయి అని ఇక్కడ భక్తులు గట్టిగా నమ్ముతారు. అందుకని ఎవరైనా సరే ఈ స్వామివారికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలంటే జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తే ఆ స్వామి అనుగ్రహం తప్పక. ఇక్కడ స్వామివారికి ఒకసారి చూడండి, తూకం చూసి వారి కోరికలు ఎవరికైనా నెరవేరితే వాళ్ళు వచ్చేసి బియ్యము, పాలు, బెల్లము ఇలా ఇస్తారన్నమాట. ఒకసారి చూడండి ఏమేమి ఇస్తారనేది కూడా వివరంగా బోర్డు మీద రాసి ఉంది. ఎవరి కోరికలైనా నెరవేరితే ఆ స్వామివారికి మేము ఇలా ఇస్తామని మొక్కున్న వాళ్ళు ఇలా వచ్చి ఇవ్వచ్చు అన్నమాట.
ఒకసారి చూడండి, పూర్తి వివరంగా అర్థమైద్దని ప్రతిదీ కూడా నిదానంగా చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనక భాగం అన్నమాట. ఒకసారి చూడండి, ప్రతిదీ కూడా మీకోసమే వివరంగా అర్థమైద్దనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, చుట్టూరు అసలు ఎలా ఎంత బాగుందంటే కాసేపు ఇక్కడ కూర్చున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, స్వామివారి పాన్ విష్ణుమూర్తి ఒకసారి చూడండి, పూర్తి వివరంగా మీకు అర్థమైద్దని నిదానంగా చూపించడం జరుగుతుంది. అన్నిటికన్నా ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ స్వామివారి సన్నిధానంలో వాతావరణం కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా ఎన్నో సమస్యలతో వచ్చినా కూడా ఆ స్వామివారి సన్నిధానంలో కాసేపు కూర్చున్నా కూడా వారి కోరికలు నెరవేరటంతో పాటుగా వారి కష్టాలను కూడా తీర్చి ఆ స్వామివారు సంతోషంగా వాళ్ళకి ఆనందాన్ని ఇస్తారన్నమాట. అందుకనే ఈ స్వామిని దర్శించుకొని ఒక్కసారైనా తమ కోరికలు నెరవేర్చమని ఆ స్వామివారిని కోరుకుంటే తమ కోరికలు తప్పక నెరవేరుస్తారు ఆ స్వామి. ఒకసారి చూడండి, ఇక్కడ అసలు ఎంత బాగుందో ఒకసారి చూడండి. ప్రతిదీ వివరంగా మనము కథలో చెప్పుకున్నాం కదండి, స్వామివారికి రెండు ముఖద్వారాలు ఉంటాయని. ఇది ఒకటి అండి. ఇందాక మనం ఫస్ట్లో చూపించుకుంది 108 మెట్ల మార్గం, ఇది 11 మెట్ల మార్గం అనమాట. అది ఎక్కలేని వాళ్ళు ఇటు నుంచి అయినా వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు పూజ భజనలు చేస్తారన్నమాట. పూజా సమయంలో స్వామివారికి నైవేద్యం సమయంలో కానీ లేదంటే పూజా సమయంలో కానీ కళ్యాణం సమయంలో కానీ వీళ్ళు భజన చేసేవాళ్ళు అన్నమాట. ఒకసారి చూడండి, చుట్టూరు ఇక్కడ స్వామివారు పుట్టపై వెలిసిన పాదముద్రలు ఇవేనండి. స్వామివారికి ఇక్కడేనమాట కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం కూడా. ఒకసారి చుట్టూరు ఎలా ఉందనేది మీకు పూర్తిగా అర్థమైద్దనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది. అందుకని మన ఛానల్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనం చూపించేవన్నీ దేవుళ్ళకి సంబంధించినవి కాబట్టి, దేవాలయాలు వాటి చరిత్రే కాబట్టి మనం ఎవరైనా సరే రావాలనుకుని రాలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమైనా వచ్చి సమయం లేక గబగబ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ చూసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా వివరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, స్వామివారి పాదముద్రలు ఎలా ఉన్నాయో ఇక్కడేనమాట మనం కొబ్బరికాయ కొట్టే ప్రదేశం. మళ్ళీ వివరంగా అర్థమైద్దని వివరంగా చూపించడం జరుగుతుంది. పసుపు కుంకుమ పూలు స్వామివారికి పెట్టే ప్రదేశం కూడా ఇక్కడేనమాట. ఒకసారి చూడండి, మీకోసమనే వివరంగా చూపించడం జరుగుతుంది. చుట్టూరు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. స్వామివారి గర్భగుడి ఒకసారి చూడండి, అదేనమాట గర్భగుడిలో నుంచి దర్శనం చేసుకొని వస్తున్న భక్తులు. ఒకసారి మొత్తం వివరంగా చూద్దాం పదండి. ఒకసారి చుట్టూరు చూస్తున్నారు కదండి, ఎంతో బాగున్నాయి కదా ఇక్కడ ఆలయాలు. ఒకసారి చూడండి, ఇవి వచ్చేసి స్వామివారి ఊరేగింపు సమయంలో వాడేవన్నమాట. ఒకసారి చూడండి, పూర్తి వివరంగా అర్థమైద్దని ప్రతిదీ కూడా నిదానంగా చూపించడం జరుగుతుంది. ఒకసారి ఈరోజు శనివారం కాబట్టి భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉందండి. ఒకసారి చూడండి, పూర్తిగా ఎవరైనా సరే వాళ్ళ కోరికలు నెరవేరితే పొంగలు పెట్టుకొని వస్తామన్న వాళ్ళు కూడా ఇక్కడ పొంగలు పెట్టుకోవటానికి కూడా మనకి అవకాశం ఉందండి. శుభ్రంగా కింద పెట్టుకోవటానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. నైవేద్యం పొంగలు పెట్టుకొని స్వామివారికి నైవేద్యం కూడా తీసుకొని రావచ్చు. ఈ ఆలయం వచ్చేసి శివుడిది అన్నమాట, శివాలయం ఇక్కడే ఉందన్నమాట. ఒకసారి చూడండి, భక్తులు అందరూ దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే అసలు ఒక్కసారి ఆ స్వామివారి వెంకటేశ్వర స్వామి జపంలో లీనమైపోవచ్చు అన్నమాట. ఒకసారి చూడండి, అలివేలు మంగమ్మ పద్మావతి దేవి
ఆ స్వామి వారు కూడా ఇక్కడే ఉన్నారు, వెలిసారన్నమాట. ఇక్కడే ఉన్నారు, ఒకసారి చూడండి. హోమాలు కూడా చేయటం జరుగుతుంది. ఒక్కసారి పూర్తి వివరంగా అర్థమైద్దనే నిదానంగా చూపించడం జరుగుతుంది. మనము స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిలో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ప్రసాదాలు తీసుకుంటాం కదండి. ఒకసారి ప్రసాదం తీసుకునే ప్రదేశం కూడా మీకు వివరంగా చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ప్రసాదం కోసము శనివారం కాబట్టి ప్రసాదాలు తీసుకోవడానికి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో ఒకసారి చూడండి. మీకు ఈ క్యూ లైన్ కూడా అంటే ఇక్కడ స్వామివారికి ఎంత బాగా వస్తారు భక్తులు అనేది కూడా మీకు వివరంగా చూపించాలనే ఉద్దేశంతో నిదానంగా చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. స్వామివారి ప్రసాదాలు తీసుకునే ప్రదేశం అన్నమాట ఇది. ఒకసారి చూడండి చుట్టూరు. ఒక్కసారి ఇక్కడ ఫోటోలు తీసుకోవాలనుకుంటే కెమెరామ్యాన్ ఉంటాడనమాట. ఒకసారి చూడండి స్వామివారి ఆలయము గర్భగుడి అన్నమాట. గర్భగుడిలో స్వామివారు స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రము ఇది. జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. వెంకటేశ్వర స్వామి ఆలయము తిరుపతిని బోలిన 108 దేవాలయాల్లో ఒకటైనది ఈ జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కోరికలు నెరవేరుతాయి అనేది ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నమాట. ఒకసారి ఆ స్వామి వారికి దండం పెట్టుకొని మళ్ళీ మళ్ళీ స్వామి నీ దర్శన భాగ్యం మాకు కలగాలి అనుకుంటూ ఆ స్వామివారికి మళ్ళీ మరొకసారి నమస్కారం చేసుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనుకుంటూ మళ్ళీ బయలుదేరదామండి. ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఒక్కసారి చుట్టూరు వాతావరణం కూడా ఎలా ఉంటుందనేది మీకు మళ్ళీ ఒక్కసారి వివరంగా చూపించడానికనే వీడియో తీయటం జరిగింది. ఒకసారి పూర్తి వివరంగా చూడండి, ఒకసారి ఎలా ఉందనేది పూర్తి వివరంగా. మనం దిగి వచ్చిన ప్రదేశం అదేనన్నమాట. ఒకసారి చూడండి చుట్టూ చూస్తున్నారు కదా, ఈ బావేనండి. ఈ బావి దగ్గరే మనం కాలు కడుక్కొని వచ్చేది. ఎవరైనా దూరం నుంచి వచ్చి స్నానం చేసి మెట్ల పూజ చేసుకోవాలనుకున్న నైవేద్యం పెట్టాలనుకున్న వాళ్ళు కూడా స్నానం చేసే ప్రదేశం కూడా అక్కడేనండి. ఒకసారి కిందకు వెళ్తే స్వామివారి పూర్తిగా ఒకసారి చూద్దాము. పదండి ఒకసారి, ఇందా చూసాం కదండి వినాయక స్వామి, ఆంజనేయ స్వామి మనకి దర్శనం ఇస్తారన్నమాట ముందుగానే. ఒకసారి చుట్టూరు కూడా ఎలా ఉందనేది మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది. ఒకసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా కూడా మీకోసం అని వివరంగా చూపిద్దామనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుందండి. మన వీడియో ఎంతసేపు వచ్చిందని అనుకోకుండా ప్రతిదీ వివరంగా చూపించాలనే ఉద్దేశంతోనే మన వీడియోస్ చూపిస్తున్నాం కాబట్టి మన ఛానల్ని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఆదరణ ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. ఏడుకొండల వేడ వెంకటరమణ గోవింద మళ్ళీ నీ దగ్గరికి రావాలనుకుంటూ తిరుగు ప్రయాణము మొదలు పెడదాము. ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోయి